టీడీపీలో కాకరేపుతున్న మైలవరం రాజకీయాలు, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ లో బొమ్మసాని సుబ్బారావు అనుచరులు హల్చల్ చేస్తున్నారు. మరొకవైపు మైలవరం టికెట్ ను వసంతకృష్ణ ప్రసాద్ కి ఇస్తున్నారనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మైలవరం సీట్ ను బొమ్మసానికి కేటాయించాలంటూ వినతి పత్రం అందజేశారు టీడీపీ నేత ఖాదర్. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బొమ్మసాని సుబ్బారావు అనుచరులు హల్చల్ చేశారు. మైలవరం సీటును బొమ్మసానికి కేటాయించారని చంద్రబాబుకు వినతి పత్రాన్ని టీడీపీ నేత ఖాదర్ అందజేశారు. మైలవరం టీడీపీ టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కి ఇస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బొమ్మసాని సుబ్బారావు అనుచరులు హల్చల్ చేశారు. మైలవరం సీటును బొమ్మసానికి కేటాయించారని చంద్రబాబుకు వినతి పత్రాన్ని టీడీపీ నేత ఖాదర్ అందజేశారు. మైలవరం టీడీపీ టికెట్ వసంతకృష్ణ ప్రసాద్ కి ఇస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో బొమ్మసాని సుబ్బారావు అనుచరులు హల్చల్ చేశారు. మైలవరం సీటును బొమ్మసానికి కేటాయించాలంటూ చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు టీడీపీ నేత ఖాదర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, మనీష, మైలవరం రాజకీయం ఇంకా కాకరేపుతోనే ఉంది. మైలవరంలో మొత్తం సీట్ల సీట్ పంపిణీ, మైలవరం సీట్ కేటాయింపు విషయంలో దాదాపు ముగ్గురు మధ్య కూడా నువ్వులేనంతగా పోటీ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణ వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం సీట్ కేటాయిస్తున్నారనేటువంటి వార్త ప్రచారంలోకి రావడంతో అటు సిట్టింగ్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు, అలాగే సీట్ నాశిస్తున్నటువంటి బొమ్మసాని సుబ్బారావు ఇద్దరు కూడా ఆందోళనలో పడుతుంది జరిగింది. అయితే దాదాపుగా ఎవరి వంతు వాళ్ళు తమ ప్రయత్నాలను సీట్ కోసం కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న తాడేపల్లి గురించి సభ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకు అక్కడ బొమ్మసాని అనుచరులు, అలాగే మైనార్టీ టీడీపీ మైనార్టీ సెల్ నాయకుడు ఖాదర్ ఆధ్వర్యంలో వెళ్లి అక్కడ చంద్రబాబు వద్దకు చేరుకుని అక్కడ వినతి పత్రం అందించారు. అలాగే నినాదాలు కూడా ఇచ్చారు. బొమ్మసానికి మైలవరం సీట్ కేటాయించాలని చెప్పి నినాదాలు కూడా ఇచ్చారు. ఈ సీటు విషయంలో అయితే చంద్రబాబు మాత్రం దాని విషయాన్ని పరిశీలిస్తానని చెప్పి వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ మైలవరం సీటు వ్యవహారం అయితే కనుక రోజుకు మొదలు తిరుగుతుంది. అటు దేవినేని ఉమామహేశ్వరరావు ఇటు బొమ్మసాని కూడా ఈ సీట్ను ఆశిస్తున్నటువంటి తరుణంలో ఆ సీట్ ఎవరికి ఇస్తారనే విషయంలో అయితే మాత్రం
ఇంకా సందర్భం నెలకొని ఉంది. అయితే ఆ పార్టీ మాత్రం ఎవరికి సీట్ ఇచ్చే విషయం అయితే మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రస్తుతానికి అయితే కనుక ఐవీఆర్ఎస్ సర్వేల పేరిట నియోజకవర్గంలో సర్వేలు రోజు సర్వేలు అయితే మాత్రం జరుగుతున్నాయి. అయితే అక్కడ వసంత టీడీపీలోకి రావడం, అట్లాగే అక్కడ సీట్ కేటాయించడం మాత్రం టీడీపీ శ్రేణులు అయితే కనుక వ్యతిరేకించే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ అయితే మాత్రం చేస్తున్నారు. అంటే గత 5 ఏళ్ళుగా కూడా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించినటువంటి నాయకులకి సీట్ ఎలా ఇస్తారని చెప్పి పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించే పరిస్థితి మాత్రం నియోజకవర్గంలో అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రకారం ప్రతి మిగతా వాళ్ళు మిగతా నాయకులు ఎవరైతే సీట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టీ యొక్క నిర్ణయాన్ని అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనీష గాంధీ, ఇప్పటికే మైలవరం టికెట్ దేవినేని ఉమాకి ఇవ్వ నేపథ్యంలో ఆల్రెడీ దేవినేని ఉమాని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆయన ఏది చెప్తే అదే అన్నట్లుగా దేవినేని కూడా సుముఖత వ్యక్తం చేసి ఆ రోజు వెళ్లిపోయారు. కానీ ఇక్కడ బొమ్మసానికి టికెట్ కేటాయించాలంటే అనుచరులు ఒక పక్క నీరసం తెలియజేస్తుంటే, మరొక అబ్బ వసంతకృష్ణ ప్రసాద్ కి మేము సపోర్ట్ చేయమంటూ కూడా బొమ్మసాని వర్గీయులు చెప్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత అతనికి టికెట్ కేటాయిస్తే అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు గాంధీ? అంటే ఇప్పుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అటు వేరే ఉమావర్గం కానీ అటు బొమ్మసాని వర్గం కానీ వసంతకు సహకరించే పరిస్థితి లేదని చెప్పి కేడర్ చెప్తున్నారు. అంటే నాయకులు అంటే దేవినేని ఉమామహేశ్వరరావు ఏ విషయం చెప్పినా కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేడర్ మాత్రం సహకరించేటువంటి పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు సగేసి చెప్తున్నారు. కొన్ని చోట్ల నిరసన కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది నియోజకవర్గంలో. ఈ పరిస్థితుల్లో సీట్ని వసంతకి ఇస్తారా లేకపోతే కనుక మరొకరు కేటాయిస్తారనేటువంటి కేటాయించాలనేటువంటి సందేహంలో కూడా పార్టీ పడినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక అక్కడ వసంతకు సీటు కేటాయించవద్దని చెప్పి మాత్రం ఈ ఇరు వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మనీష, రైట్, థ్యాంక్ యూ గాంధీ.